చీకటి సూర్యులకు బోనస్, క్యాబినెట్ మీటింగ్, తిరుపతి లడ్డు లడాయి, బీసీ దిక్కు కారు, వైన్సులు తిరిగిన కలెక్టర్, ట్యాంక్ బండ్ కడ క్లీనింగ్, గిట్లా మంచి మంచి వార్తలు మస్తున్నాయబ్బా. మొదలైతే హెడ్లైన్స్ చూడురి. కార్మికులకు దసరా బోనస్, కాంట్రాక్టర్లకు ఇచ్చుడు సూపర్. కల్తీ నెయ్యి వాడింది కాయం, రెండు పార్టీల నడుమ కయ్యం. బీసీల కోసం కొట్లాడుతుందట కారు, పదేండ్లు ఏం చేసినట్టు మీరు? దువ్వడిగా సాగర్ క్లీనింగ్, రెండు రోజులకు ఫినిషింగ్. కొత్త ఐఫోన్ల కోసం లైన్, కొనకుంటే వేస్తారా ఫైన్? సింగరేణి వార్తలు అనగానే కార్మికుల కష్టాలు, అర్రాస్కు బొగ్గుబావులు, టెండర్ల గోల్మాల్, బోగస్ సర్టిఫికెట్లు, పవేటోళ్ళకి ఇవ్వొద్దని లొల్లులు, కరెంట్ ఎలుగులు, కార్మిక సంఘాల ఎన్నికలు, కొందరు లీడర్ల పెత్తనాలు, గివ్వే వస్తే ఎక్కువ మటుకు. కానీ అలా సింగరేణులంతా కుషయ్య ముచ్చట చెప్పింది మన సర్కార్. సింగరేణి చీకటి సూర్యులకు 20 రోజుల ముందే దసరా వచ్చిందిల్లో. కార్మికులకు లాభాల్లో వాటా వంచుతుంది సర్కార్. ఈ ఏడు 4,701 కోట్ల లాభం వస్తే ఆ కష్టమంతా కార్మికులదేనని 796 కోట్లు ఇవ్వాలని డిసైడ్ చేసిండ్రు. ఒక్కొక్కలకు ఎంత వస్తుందంటే 1,90,000 రూపాయలుగా పంచేటువంటి కార్యక్రమాన్ని గత సంవత్సరం కార్మికులకి 1,70,000 పంచితే ఈ సంవత్సరం అదనంగా ఇంకొక 20,000 కలిపి. అట్లనే కాంట్రాక్ట్ కార్మికులు 20,000 మంది ఉన్నారు. హాలక్స్ తా పండుగ ఖర్చులకు ఇస్తున్నారు. ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున మొదటిసారి పంచుతా ఉన్నాము. ఇది సింగరేణి చరిత్రలో మొట్టమొదటిసారి. సింగరేణి చరిత్రలో ఇంతవరకు కాంట్రాక్టర్లకు పంచిందే లేదట. ఇదే తొలుత. తెలంగాణ అంతటా పండుగకు ఇంకా టైం ఉంది, గానీ సింగరేణి ఏరియాలో మాత్రం అప్పుడే షురైనట్టేనబ్బా. ఈ లాభాలలో వాళ్లకు వాటాలను పంచడం ద్వారా సింగరేణి ధని కార్మికుల యొక్క కుటుంబాలలో ఆనందాన్ని చూడాలన్న ఆలోచనతోని బస్టాండ్లను, బడిలను, గుడిలను నలుగురు ఊకున్న కన్ను ఎవరు ఏ కులపోళ్ళని ఎంక్వైరీ చేస్తే అండ్ల సగం బడ బీసీలే ఉంటారు. మనోళ్ళ బలం పెద్దదే, బలగం పెద్దదే, ఇదంతా గొప్పగా చెప్పుకుంటానికి. కానీ రాజకీయ పదవుల కాడికి వస్తే సగంలో సగం సుతరావు. అంటే ఓట్లు బీసీలై, సీట్లు ఓసీలై, వెనకటికెళ్ళి ఇదే కథ. చల్ ఇక అట్లా నడవనీయం అని ఈ పార్టోళ్ళు ముంగటికొచ్చుడే అసలు వార్త. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినాక ప్రాసత్వం వాళ్ళకే తనకి పార్టీ పెద్దల కొత్త నినాదం దొరికిందులో. బీఆర్ఎస్ కదిలింది బీసీల కోసం, బీఆర్ఎస్ కదులుతున్నది బీసీల కోసం. అంటే పవాలరున్న 15 బీసీలను పట్టించుకోలేదని ఒప్పుకున్నట్టేనా అన్న? 119 ఎమ్మెల్యే టికెట్లుంటే ఓసీలకు 60 ఇస్తే బీసీలకు ఇచ్చింది ఉత్త 24 టికెట్లే. మరే ఉన్న 12 మంది ముఖ్యమంత్రితో కలిపితే ఉన్న 12 మంది మంత్రివర్గ సభ్యుల్లో కేవలం 2 మాత్రమే బీసీ మంత్రులు ఉన్నారు. మన ఏళ్ళ వారిలో 18 మంది మంత్రులు ఉంటే ముగ్గురే బీసీలనే ముచ్చట యాది మరిస్తే ఎట్లనే రామన్నా? ఊకొక ఇదే అంటుండే వరకు పిసిసి అధ్యక్ష పదవిని మహేష్ కుమార్ గౌడ్ సార్కి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లైన్ లోకి వచ్చారు. నీకు బీసీ అంతే ప్రేమ ఉంటే రాజీనామా వేసి నీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఓ బీసీ కప్పేపు. ముందుగా రాజకీయ పరంగా నీకు సిగ్గు లజ్జ ఉంటే కనీసం ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ చూద్దాం నువ్వు. టీఆర్ఎస్ పెట్టిన 23 ఏళ్ల కాంచెల్లి కేసీఆర్ సారే అధ్యక్షుడు. 10 ఏళ్ళు సీఎం సీట్లున్నా పార్టీ ప్రెసిడెంట్ పోస్ట్ అయితే ఇంకెవ్వరికి ఇయ్యలేదు. మీదికెళ్ళి కొడుకుని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిండు. మరే మీ బాపుది కాకుండా నీ పదవినన్నా బీసీలకు ఇయ్యరాదు అనేది ఇళ్ల డిమాండ్. నవంబర్ 10 లోపల స్థానిక సంస్థల్లో మీరు చెప్పినట్టు 42% రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే. 10 ఏళ్లుగా బీసీని అనగొదెక్కిన కేటీఆర్ కేసీఆర్ గల బీసీల కులగణన గురించి మాట్లాడుతా ఉన్నారు. ఎలక్షన్లు ఇచ్చిన మాట ప్రకారం కులగణన ఏస్తానికి మొన్ననే కొత్త బీసీ కమిషన్ పెట్టింది. 3 నెలల లెక్కలు ఒడిపియాలని హైకోర్టు కూడా ఆర్డర్ వేసింది. ఈ కార్యం ఒడిచానంటే రిజర్వేషన్లు పెరిగి బీసీలకు సర్పంచి, ఎంపీడీసీ, జెడ్పీడీసీ పదవులు ఎక్కువ వస్తాయి అన్నట్టు. కానీ వాళ్ళు వేయకుండా చేస్తున్న వాళ్ళ మీద లడాయి అనుడే సూపర్ ఉంది పో. గుడికి పోతున్నామంటే మంచిగా తానం చేసి, కొత్త బట్టలు కట్టుకొని, నైవేద్యం వండుకొని, ఓ కొబ్బరికాయ కొని, ఇన్ని పూలు పట్టుకొని పోతాం. గుడి బయటనే చెప్పులు ఇప్పి, కాలు కడుక్కొని, నిష్ఠతోటి దేవుని ముంగటి పోతాం. మనమే ఇంత పవిత్రంగా పోతే ఇక గుడిలో పనిచేసేటోళ్ళు ఇంకెంత పవిత్రంగా నిష్ఠగా ఉండాలబ్బా. కానీ చూడుర్రి, తిరుపతి లడ్డు మీద ఎంత పెద్ద లడాయి నడుస్తుందో.
అబ్బర కొడుకు, తిరుపతి కొండ మీద పెద్ద అపచారం జరిగింది. కమ్మటి లడ్డూలకు కల్తీ నెయ్యి ఆడిరట. మరి తమిళనాడుకి వెళ్ళొచ్చిన 4 ట్యాంకర్లకెళ్లి శాంపిల్స్ తీసి ల్యాబ్ కు పంపితే జంతువుల కొవ్వు కలిపినట్టు రిపోర్ట్ వచ్చింది. 2 రోజుల కాంచి ఇదే లోలి నడుస్తుండే వరకు గుడి పెద్ద ఆఫీసర్ శ్యామలారావు సార్ విలేకరుల మీటింగ్ పెట్టి వివరంగా చెప్పిండు. పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో చూడటానికి గీలా ఉంటుంది, కానీ అది ఘీ కాదు. ఇది ఒక రిపోర్ట్ కాదు, 4 రిపోర్ట్లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఇవి వచ్చాయి. టెండర్ దక్కించుకున్న వాళ్ళు అగ్వకు నెయ్యి సప్లై చేసిండ్రు, ఆ రేట్ కు మార్కెట్ లో దొరకదానికి వచ్చిండు. 320 రూపాయల నుంచి 411 రూపాయలు కేజీకి ఉన్నాయి. ఎవరు కూడా ఆ రేటు చూస్తేనే మనకి ఇది ప్యూర్ గీ సప్లై చేయడం వీళ్ళు కాదు. ఎమ్మటే ఆ నెయ్యి తీసుకున్నాడు ఆపేసిండ్రట, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారట. ఎంకన్నా స్వామి కాడ 400,000 రూపాయలు, 75 లక్షలు పెడితే సొంత ల్యాబ్ పెట్టొచ్చు. కానీ ఎందుకు పెడతలేరో మరి? కొత్త సీఎం కు పాత సీఎం కు నడవ పంచాది నడుస్తుంది దీని మీదనే. వెజిటబుల్ ఫ్యాట్ అని, ఎనిమల్ ఫ్యాట్ అని, అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు. అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి దేవుని మీద భక్తి ఎప్పుడు ఉండదు. దేవుడిని రాజకీయాల కోసం ఉపయోగించుకునే అత్యంత హేయమైన మనసు కలిగిన వ్యక్తి. మా ఏలు వాళ్ళు ఏం మార్చలేదు, ఎనకటికెళ్ళి ఎట్లొస్తుందో గట్లనే నడుచుకున్నాం. ట్యాంకర్లను 3 మాటల టెస్ట్ చేసినాకనే లోపలికి పంపిస్తారు, పరాకొస్తే వాపస్ మరగొడతారు. ఇంట్లో మా తప్పేం లేదు, ఎలక్షన్ ల హామీలు తీర్చలేక ఈ ఎంకన్నస్వామి పేరు మీద రాజకీయాలు చేస్తుండని జగన్ సర్గరం అవుతాడు. 2 నెలల కిందట రిపోర్ట్ వస్తే ఇన్ని రోజులు ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించిండు. జులై 23వ తారీఖు నుంచి 2 నెలలు చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు? వెంకటేశ్వర స్వామి వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెడితే నెక్స్ట్ జన్మలో కాదు ఈ జన్మలోనే పనిష్మెంట్ ఇస్తాడని, ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలి నాకైతే అర్థం కావడం లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డస్ నాట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టీటీడీ మ్యాటర్స్, ఇట్స్ ఆటోనమస్ బాడీ. ఏవైతే మాకు ఆధారం దొరికితే అలాంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు కూడా ఉంటాయి. ఆ సార్ అట్లా, ఈసారి ఇట్లా, కానీ రిపోర్ట్లేమో కల్తీ జరిగిందని వచ్చే. ముచ్చట తెలవంగానే సెంటర్ మంత్రి నడ్డా సార్ ఆంధ్ర సీఎం గారికి ఫోన్ చేసి మాట్లాడిండట, ఏమైందో మొత్తం వివరాలు పంపమని. సిబిఐ ఎంక్వైరీ చేయాలని అమిత్ షా సార్ కు పిసిసి అధ్యక్షురాలు షర్మిలకు ఉత్తరం రాసింది. గుళ్ల రక్షణ కోసం దేశమంతా కమిటీ ఉండాలని పవన్ కళ్యాణ్ సార్ ట్విట్టర్లో రాస్తే, మీరే డిప్యూటీ సీఎం గా పనిచేసిన వాళ్ళని దొరకబట్టి శిక్షించుర్రి, అంతేగాని జాతీయ సమస్యగా చేస్తే ఎట్లా అని ప్రకాశ్ రాజ్ సార్ కౌంటర్ రాసిండు. తిరుపతి గుడి పాత పంతులు, బాలాజీ టెంపుల్ అయ్యేవారు, ఎంకన్నస్వామి భక్తులంతా గరం అవుతారు కల్తీ నెయ్యి మీద. ఎంక్వైరీ చేయాలని సుప్రీంకోర్టులో కేసు కూడా వేసిండ్రు కొందరు. చాలా రోజులుగా జరుగుతుంది, ప్రసాదాల నాణ్యత గానీ, ప్రసాదాల పరిమాణంలో గానీ, ప్రసాదాల యొక్క కాల వ్యవధుల్లో గానీ అపచారాలు జరుగుతుందనేది నేను ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నా. జంతు కళేబరాలతో తయారు చేసినటువంటి నూనెల్ని వాడుతున్నాము అంటే చాలా భయంకరమైనటువంటి నమ్మలేనటువంటి నిజంగా. గుడికాడ మంచి చెడ్డలు చూస్తానికి టీటీడీ బోర్డు ఉంటది, అందులో పెద్ద భక్తులు ఉంటారు, ముఖ్యమైన వాళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉంటారు. కల్తీ నెయ్యి కొండ మీదకి వస్తుంటే వీళ్ళంతా ఏం చేస్తున్నట్టు, ఏం చూస్తున్నట్టు. తిరుపతి ఎంకన్న అంటే దేశం అంతా పేరు పోయిన దేవుడు, ఎంతో నిష్ఠతోటి కొలుసుకుంటారు. చాలా పవిత్రంగా ఉండాల్సిన కొండ మీద జంతువుల కొవ్వుతోటి ప్రసాదాలు తయారు చేసిండ్రంటే ఎంత లాపర్వనో చూడురిగా. ఈ రాక్షసం ఏ పాపం చేసావురా, మీకు తిన్నమన్నాం కదరా, తినండిరా. ఆ దేవుడికి కూడా అటువంటి నెయ్యి పెట్టి మాంసాలతో కరిగిచ్చిన నెయ్యి పెడతారంటరా దరిద్రులు. గణేష్ నవరాత్రులు అప్పుడే ఒడిచినాయా అనిపిస్తుందబ్బా. 9 రోజులు గొలుసుకొని ఆఖరి నాడు నిమజ్జనం ఏమన్నా జరిగిందా? రథాలు ముద్దుగా శృంగారిచ్చి గణపతిని ఊసుండబెట్టి డీజే మోతలు బ్యాండ్ సప్పుల నడుమ ఆడుకుంటా పాడుకుంటా ట్యాంక్ బండి చేరిండ్రు. రాత్రి బయలెళితే నిమజ్జనం అయ్యే వరకు తెల్లారింది. 2 రోజులు నడిచింది గా కార్యం. ఇక ఇప్పుడు హుసేన్ సాగర్ దగ్గర ఎట్లున్నదంటే, ఓ ఖైరతాబాద్ బడా గణపతే, మట్టి గ్రామ్ నీళ్ళల్లో కరిగినాం కార్కి ఇట్లా అయ్యంది. క్రేన్ పెట్టి ఒడ్డుకు తెస్తే మిషన్లతోటి ఇనుము కటింగ్ చేస్తున్నారు. 44 టన్నుల బరువు ఉంటదట. పాతింప సామాన్లకు చుక్కు కింద అమ్మేసి వచ్చిన పైకం తోటి మల్లెడు ఇగ్రం ఖర్చులకు వాడతారన్నట్టు. అరే బుజ్జగన్పై ఇగ్రం లోపల గిట్లుంటదా? ఇనుముతోటి గిట్లెట్లా చేసిరని తొవ్వెంట పోయేటోళ్ళు ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. హుసేన్ సాగర్ శుద్ధి చేసే కార్యము 3 రోజుల సంధి నడుస్తూనే ఉంది. 15,000 మంది సపాయులు పొద్దు మాపు తిప్పలు వాడుతున్నారు సాఫ్ చేస్తానికి. మొత్తం చెత్త పూలు
చిన్న చిన్న గణేశులు పక్కకు వేయడం. ఇక్కడ ఉడవనికాయ వస్తుందా, బండ్లే వస్తుంటాయి, బండ్లే పోతా ఉంటాయి, ఉడవనికాయ రాదు, ఇక్కడ అడ్డం వస్తారు, అక్కడ అడ్డం వస్తారు, చాలా కష్టమైతుంది. అయినా మేము పబ్లిక్ కోసం ఎంతైనా కష్టపడాలని చేస్తున్నాం. పొద్దుగాల 6 గంటలకు రావాలి, అడగదు వేసుకోవాలి, మళ్ళీ 2 గంటలకు రావాలి, ఇక్కడ పని చేసుకోవాలి. నిన్ననైతే 2 రోజులు అన్నారు. ఇనుము పూలదండలు అబ్రిక కాగితాలు తట్టల తట్టలు వెళ్తుంది. క్రేన్లు పెట్టి బయట వేసుడు, సుత్యాలు తీసుకొని వలగొట్టుడు, గ్యాస్ వెల్డింగ్ తోటి కటింగ్ చేసుడు, దెబ్బ దెబ్బ టిప్పలకి ఎత్తుడు. ఇప్పటికే 10,000 టన్నుల చెత్త ఎత్తుకపోయినరాట. అదంతా లోయర్ ట్యాంక్ బండ్లు ఉన్న మున్సిపల్ డంపింగ్ యార్డ్ లో కుప్పపోస్తున్నారు. ఇంకో 4,000-5,000 టన్నులు వెళ్ళొచ్చున్నట అల్కగా. తక్కువ విగ్రహాలు వచ్చినాయా మరి? ఆఖరి 2 రోజులనే 15,000 విగ్రహాలు నిమజ్జనం చేసిరంటే చూడండిరేగా. ట్యాంకు బండ్ మళ్ళీ ఎప్పటి లెక్క కావాలంటే 4 గొద్దులు పడుతుంది ఎట్లా నాయన. స్టేషన్ల కేసు పెట్టుడు, వాటికెళ్ళి మహిళా కమిషన్ పోవుడు, పోలీసులు సీక్రెట్ గా ఎంక్వైరీ చేసుడు, మాతలవు తెలివంగానే మనోడు జంప్ అవుడు, సపరేట్ టీములు పెట్టి పుణుకులాడు, 3-4 రోజుల సంధి గిదే నడిచిందబ్బా, ఆడిపోయిండట ఈడిపోయిండట అని వార్తలు వచ్చినాయి. ఏ తప్పు చేయకుంటే గట్లెట్ల పరారైతాడని మహిళా సంఘాలు గట్టిగానే అరుసుకున్నాయి. ఇక ఆఖరికి దొరకబట్టి పట్నం తీసుకొచ్చిండ్రు. మరి ఇవాళేం జరిగిందంటే, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ను బలిమి చేసిన కేసులా హైదరాబాద్ ఉప్పరపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్కు పంపింది జానీ మాస్టర్ను. చక్కగా చెంచలు కూడా జైలుకు తీసుకొచ్చిర్రు పోలీసులు. నిన్న గోవాలు అరెస్ట్ చేసి ఆడ లోకల్ కోర్టుకు తీసుకుపోయి అటుకెళ్లి కంప్లైంట్ వచ్చిన నార్సింగ్ పోలీస్ స్టేషన్కు పట్టుకొచ్చిర్రు. ఈడికెళ్లి రాజేంద్రనగర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పెట్టి ఎంక్వైరీ చేసిర్రట. అయితే 4 గంటల కిందనే బొంబాయి హోటల్ల బలిమి చేసినట్టు జానీ మాస్టర్ ఒప్పుకున్నాడని రిమాండ్ రిపోర్టులు పెట్టిండ్రు పోలీసులు. 4 గంటల సంధి సతాయిస్తున్నాడట. సారు భార్య సుత బెదిరించిందని కోర్టుకు చెప్పిర్రు. పోక్సో యాక్ట్ కింద కేసు పెడితే వచ్చే నెల 3 వరకు రిమాండ్ కి ఇచ్చిండు జడ్జి సారు. చల్ అంతా జూటా, మేమేం తప్పు చేయలేదు, పై కోర్టులో చూసుకుంటాం అనుకొచ్చింది సారోళ్ళ భార్య. చూడాలి మరిగా కేసులా ఆఖరికి ఏం తేలుతుందో. ఇప్పుడు ఏదన్నా దుగ్న పళ్ళు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇస్తామనో, లేదంటే 1,000 రూపాయల మందం కొంటే లక్కీ డ్రాలా కారు గెలుచుకోవచ్చనో, కిలోల లెక్కన బట్టలు అమ్ముతున్నామనో సాటింపేస్తే ఎట్లుంటది, జిబజిబా ఉంటది, అగ్వల వస్తున్నాయంటే మనోళ్ళు అట్లెగబడుతుంటారు. కానీ మా తాన ఏది కొన్నా ఫిక్స్డ్ రేట్, బేరమాడు ఉండదన్నారు అనుకోర్రి, హీగలు జోపుకోవాల్సిందే అంతే కదా. అగ్వలు వస్తున్నాయంటే మందకు మంద జమ అవుతారు, అదే పిరముంటే అటు మోకాన్నే చూడరు. కానీ గిల్ అట్లా కాదు. రైట్, చూసిండ్రు కదా ఎంతగానో ఉన్నారు. జాబ్లో ఇంటర్వ్యూలకో ఎలక్షన్ లోటేస్తానికో బస్ టికెట్లకో లైన్లు కట్టలేదు. కొత్త ఫోన్ కొనటానికి వచ్చిండ్రు, మళ్ళా అటుటి ఫోన్ కాదు మరి. యాపిల్ కంపెనీ వాళ్ళు 4 కొత్త ఫోన్లు మార్కెట్లకు ఇడిస్తే ఫస్ట్ నేనే కొనాలని దుగ్నాల ముంగట రాత్రి కాంచే లైన్లు కట్టిండ్రు మనోళ్ళు. బొంబాయి ఢిల్లీ అయితే నేరి ఏరే రాష్ట్రాలకు వెళ్ళి సుతో పోయిండ్రంటే చూడుర్రు. ఇక రాత్ 10 బజే సమయ ఐసా మోల్ కి ఆస్పాస్ ఘూమ్ రా థా, బహుత్ దేర్ సే థక్ గయా హూ, పూరి రాత్ లైన్ మే లగా హూ, యహాన్ సే వహాన్ మే కో భగా చేసుకున్నారు. మరి రేట్ ఎంత అంటారా? ఏ ఉత్త 79,000 కాంచి 144,000 మస్త్ అగ్గువ. కలెక్టర్ కొలు వచ్చినట్టు, లవ్ ఆడిన పిల్లతోటి లగ్గమైనట్టు, ఇంగ్లీష్ సినిమాలో హీరో వేషం వచ్చినట్టు, పుక్కట్లనే ఫోన్ చేతిలో పెట్టినట్టు కొన్నోళ్ళ ఆనందం అలుగు వారింది పో. ఏ నువ్వో రాదురా, ప్లీజ్ రా, నీ అవ గాని బతిమలాడతావేం రా, నేను పోతతి. కానీ మామ నాకు బీర్ ఎక్కువ ఇవ్వాలి, ఫస్టే చెప్తున్నా. ఏమ్రా మోకానికి మంకీ క్యాప్ పెట్టుకొని నిన్న దుఃఖం కడాగబడ్డావు, ఎవరన్నా చూస్తారని భయమారా అని కస్టమర్లు. తమ్ముడు ఓ బాటిల్ తెచ్చి రాదు, కావాలంటే ఓ 50 రూపాయలు ఇస్తా గాని అని పెద్ద పెద్దోళ్ళు. తాగేది బరాబర్ తాగుతారు గాని వైన్స్ కాడికి పోమ్మంటేనే నాదని అనుకుంటారు కొందరు. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే అందరూ మందు దిక్కు చూస్తుంటే ఈ తెల్లంగి మనిషి ఏమో దిక్కులు చూడబట్టే. బాటలు కొన్నోళ్ళని అడుగుతున్నాడు ఎంతకు తీసుకున్నారు, ఎంఆర్పి ఎంతుందని. ఇట్లనే ఇద్దరు ముగ్గురుతోటి మాట్లాడి సీదా వైన్స్ లకు పోయేండు, ఏ బ్రాండ్ మీద ఎంతుంది, ఎంత కమ్ముతుర్రో మొత్తం చెకింగ్ చేసేండు. మరి సారు కస్టమర్ కాదు కలెక్టరు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్ కలెక్టర్ సావిన్ బన్సిల్ సారు ఉన్న రేట్ కంటే ఎక్కువ అమ్ముతురు అని కంప్లైంట్ వస్తే చూద్దామని డైరెక్ట్ గా సారే దుకాణం కాడుకు వచ్చిండు అన్నట్టు. సీసా మీద 20 రూపాయలు ఎక్కువ గుంజుతురు అంతే
తేలింది. గసంటి వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాని మందు కస్టమర్లకు మాట ఇచ్చిండు కలెక్టర్ గారు. కానీ దవాఖాన్లో, ఇస్కూల్లో, హాస్టల్లో ఆఫీసులు చెకింగ్ చేయంగా చూసినాగా నీకు ఇట్లా వయసుల పూట తిరుగుడు అయితే ఇదే ఫస్ట్ కావచ్చు. తిరగవలసిందే మరి, దేశంలో ఉత్తమ కస్టమర్లు అంటేనే మనోళ్ళు. దుగ్నం ఎంత దూరంలో పెట్టినా కష్టం అనుకోకుండా వస్తారు. ఇంట్లో ఎన్ని బాధలున్నా ఎన్నడూ ఏకాను ఉద్దర పెట్టారు. దోస్తులు అగుపడితే చాలు గుంజుకపోయి తాపిస్తూనే ఉంటారు. ఇంటికి చుట్టం వస్తే ముఖ్యమో గాని ముందు సుక్కకై తురుకుతారు. తాగనోళ్ళు ఎన్ని మాటలన్నా ఇంటి వాళ్ళు ఎంత గులిగినా అసలు పట్టించుకోకుండా గవర్నమెంట్ కి ఎక్కువ ఆమదాన్ని తెచ్చేటోళ్ళే వీళ్ళు. కొత్త కొత్త పథకాల పైసలు చదిరేటోళ్ళు కాబట్టి దుగ్నం కాడ వీళ్ళకి అయితున్న తిప్పలు అరుచుకున్నాడు మా డ్యూటీలో ఒక భాగం అనుకున్నట్టున్నాడు. ఎవరు జేఎన్ పని చేసినందుకు ఈ కలెక్టర్ సార్ ను మందు కస్టమర్లు అంతా మళ్ళా మళ్ళా యాద్ చేసుకుంటారు పక్క. దేశంలో తోపు శ్రీమంతులంటే అంబానీ అదాని పేర్లే చెప్తారు టక్కున. వ్యాపారాల్లో ఇద్దరికి తగ్గఫర్ పోటీ ఉంటుంది మరి. అప్పుడప్పుడు షేర్ మార్కెట్లు షేక్ అయి ఫస్ట్ సెకండ్ ర్యాంకులు మారుతుంటాయి. అయితే ఆసారు లేదంటే ఈసారే కానీ ఈ రెండు ర్యాంకులకు ఇంకొకరు వచ్చే ఛాన్సే లేదు. సిమ్ము కారెట్ల కాంచి షిప్పులదా కాలు వేసే దందాలు అట్లుంటాయి మరి. గాళ్ళ ముచ్చట పక్కకు పెడితే కడుమూల సంగతి ఎట్లుందో అరుచుకుందాం పాండ్రి. దేశంలా కరోడుపతులు వెరుగుతున్నారటుల్లో. ఏడాదికి 5 కోట్లు ఎన్కేస్తోళ్ళు 5 ఏండ్లలో 149 మంది పెరిగితే 10 కోట్లు పక్కకు పెడతోళ్ళు 63 మంది పెరిగిరట. కమ్సెకమ్ 1 కోటి అన్న బీరువల దాస్తోళ్ళు 125 మంది ఉన్నారట. దేశంలా పబ్లిక్ ఆమ్దాని ఖర్చుల గురించి సెంట్రం అనే సంగపోలే లెక్కలు తీసి చెప్పిండ్రు కుద్దు. కానీ నోట్ల కట్టలు బీరువల దాస్తోళ్ళంతా ఇంతో అంతో సంపాదించినోళ్లే ఉంటారు పక్క. అంటే 1 కోటిని 5 కోట్లు వేస్తున్నారు, 5 కోట్లను 10 కోట్లు వేస్తున్నారు. అంతేగాని కొత్తగా ఒక్క గరీబ్ కూడా కోటీశ్వరుడు కాదు కదా, లక్షాధికారి కూడా అవ్వడు కష్టమే. పొద్దంతా పనిచేసినా తిండికే ఎళ్ళక తిప్పలు పడుతోళ్ళు బొచ్చడు మంది. చేసిన కష్టమంతా కిరాయిలు, చదువులు, ఇంటి ఖర్చులు, బట్టబాతలు, అప్పులు ఈటికే జాలదు. ఇక బీరువల దాసేదేముంటది? ఒక్క మాటల చెప్పాలంటే కోటీశ్వర్లు వెరుగుతున్నట్టే గరీబులు కూడా వెరుగుతున్నారు. ఇంతమంది భాగ్యమంతులున్న దేశంలా బీద బిక్కోళ్ళ బతుకులు గిట్ల ఎందుకున్నాయో కూడా జర ఆలోచన చేస్తే మంచిది. మల్లక్క ఏం కూరండి నువ్వు? ఏం లేదే, ఇంత టమాటా తొక్కు నూరినా. నువ్వు చంద్రక్క ఏముంది, ఇంత చింతపండు నానేసి పులుసు విసికినా, ఎల్లిగడ్డ కారం నూరినా. రామక్క ఇంత కూరయ్య రాదు, 7 ఉంద్రాషెల్లే 1/2 కిలో కూరగాయలు వండితే పూరల బాక్సులకు మీ బావ సద్దులకే అయింది. నేనింత తొక్కేసుకునే తినాలే. అక్క ఓ గిలాసుడు కందిపప్పు పెట్టరాదు, రేపు సరుకులు దేంగనిస్తా గాని. డబ్బాలా పప్పు అయిపోయి 4 రోజులైందిరా, నేనే పెద్దమ్మ దగ్గర కందులు తెచ్చి పొట్టుకొట్టినా. ఇగో గిట్లున్నది ఊళ్ళల్లా. బెంగళూరు బెండకాయ, బీహార్ బీరకాయ, కర్ణాటక క్యారెటు, మహారాష్ట్ర ఉల్లిగడ్డ, కేరళ కొత్తిమీర, మధ్యప్రదేశ్ మినుములు, పంజాబ్ పెసర్లు, గుజరాత్ గోధుమలు, అస్సాం అల్లం, 140 వాళ్ళు ఏరే రాష్ట్రాలకెళ్ళొచ్చిన మాలే. హీగేముంది, ఆడికెళ్ళిడికొచ్చినందుకు లారీల కిరాయిలు, బోకరిగల్ల కమిషన్, మారుబేరగల్ల లాభం చూసుకుంటే కొనేటోళ్ల దగ్గరకు వచ్చే వరకు సుక్కలు అగబడుతున్నాయి. కొన్ని రీజనబుల్ గా ఉన్నాయి, కొన్ని అయితే ఎక్కువనే ఉన్నాయి. నార్మల్ దానికంటే చాలా ఎక్కువ ఉన్నాయండి రేట్లు. 40 కన్నా తక్కువ మట్ల కట్ట. రేట్లు ట్రిపుల్ ఉన్నాయండి. కేజీకి 1/2 కిలో కొనే పరిస్థితి ఉంది. రేట్లు పెరిగాయిగా మరి కొంచెం. కాయగూరలే కాదు, నూనెలు, ఉప్పు, పప్పులు, సరుకు సౌదల కథ గుడింతే సగం బడ బయటికెళ్లి తెచ్చినాయే. మునుపు 2,000 పెడితే నెలకు సరిపోను సామాను వస్తుండే, ఇప్పుడు 3,000 పెట్టినా 30 రోజులకు జాలతలేవు. దినమింత వెరుగుడే తప్ప దిగే ముచ్చటే లేదు. మరి ఇట్లెందుకైతుందంటే వరి, పత్తి, మక్కలు తప్ప ఏరే పంటలేసుడు బంద్ అయింది మన కాడ. తెలంగాణ వచ్చిన కాంచి భూముల పరీక్ష చేయలే. ఏ మట్టిలో ఏ పంటేస్తే ఫాయిదా అవుతుందో రైతులకు చెప్పలే. ఎప్పుడు గవ్వే వండిస్తుండే వరకు, కడమై పక్క రాష్ట్రాలకెళ్ళి వస్తుండే వరకు పిఠాన పిరమైతుంది. ఆఖరికి మటన్ సుత. గొప్పగా గొర్రెల పథకం పెట్టినా దినాం కర్ణాటక, మహారాష్ట్రకెళ్లి లారీలు వస్తూనే ఉన్నాయి. కిలా 900 వలకబట్టే. తెలంగాణ టమాటా, తెలంగాణ ఆలుగడ్డ, తెలంగాణ గోధుమ, తెలంగాణ బెండకాయ, తెలంగాణ బీరకాయ అంటున్నామని దేశం పబ్లిక్ అంతా చెప్పుకునే పరిస్థితి ఎన్నడొస్తుందో పో. చూసిండ్రు కదా, ఇక ఇవుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.